ఇక ఇదే అంశంపై స్పందించడానికి విజయనగరం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగార్జున గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. సో మీరు చూస్తూనే ఉన్నారు మాన్సాస్ ట్రస్ట్ జీవులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఎలా చూస్తారు, మీ స్పందన ఏంటండి దీనిపై? అవునమ్మా, చివరిగా అదే మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నాం. గవర్నమెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో మాన్సాస్ అనే స్వచ్ఛంద సంస్థలోకి తలదూర్చారు. అసలు మాన్సాస్ బైలాస్ అసలు వారికి అర్థం అయి ఉంటే సంచయిత గారిని వారు నియమించేవారు కాదు. కానీ వారు ఏం చేశారంటే చాలా తప్పుగా సంచయిత గారిని నియమించడం అనేది జరిగింది. మాన్సాస్ చైర్మన్ గా అన్యాయంగా అశోక్ గజపతిరాజ్ గారిని తీసేయడం అనేది జరిగింది. అసలు ఒక సంస్థలోకి దూరాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏముంది? రాజకీయ దురుద్దేశం తప్ప. అసలు మాన్సాస్ బైలాస్ కనుక మనం తీసుకున్నట్లయితే మేల్ హెయిర్ కి మాత్రమే చైర్మన్ గా ఉండే అవకాశం ఉంది. అది కూడా పక్కన పెట్టేసి అర్ధరాత్రి జీవో ఇచ్చి మచ్చలేని నాయకుడు అశోక్ గజపతిరాజు గారిని అర్ధరాత్రికి అర్ధరాత్రి తప్పించడం అనేది జరిగింది. కాస్త లేట్ అయినా కానివ్వండి, ఫైనల్ గా న్యాయమే గెలిచిందని చెప్పి మీతో చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి నాగార్జున గారు. రైట్, మొత్తం మీద మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో కూడా జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలినట్టే అయ్యింది. న్యాయమే గెలిచిందంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.